దైవత్వం లేదు, దేవుడు లేదు అనే వాదం నుంచి కాలజ్ఞానం అనేది ఒక దేవుడే రాశాడు, బ్రహ్మం గారు మాకు దేవుడు, ఆయన రాసింది మాకు వేదం. అస్సలే కాదు, ఆయన దేవుడు కాదు, ఒక గొప్ప ఆలోచన పరుడు, ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తి, ఊహించినటువంటి వ్యక్తి. ఆ ఊహలు ఊహలే, నిజం జరిగితే సంతోషం, నిజం జరగకపోతే పోతే. ఇప్పుడు మేము పిహెచ్డీ చేసేప్పుడు మా థీసిస్కి ముందే సినాప్సిస్లో హైపోథీసిస్ రాయాలి, అంటే ఊహా పరికల్పనలు, అంటే నా పరిశోధన ద్వారా ఈ సమస్యని గుర్తిస్తానేమో అనుకుంటున్నాను, దీనికి పరిష్కారం దొరుకుతుందేమో అనుకుంటున్నాను, లేదా ఇలా చేయాలనుకుంటున్నాను, ఇది ఉంది కావచ్చు అని ఆలోచన చేసి ప్రయోగం, అది పరిశోధన చేసి నేను అనుకున్నది జరగవచ్చు జరగకపోవచ్చు. ఎందుకు ఇక్కడ నాకేమర్థమవుతుందంటే అన్న, మీ గురించి మా చిన్నప్పుడు పుస్తకాలు చదువుకుంటాం, పుస్తకాలు అందరూ చదువుకుంటాం, చదువుకొని పరీక్షల్లో ప్రశ్నలకి ఆన్సర్లు రాసుకోవడం కోసం చదువుకుంటాం. కానీ అన్నీ ఏం చేసి పిహెచ్డీ దాకా పుస్తకాలు చదివి అసలు సమాజాన్ని ప్రశ్నించడానికి వెతుక్కున్నాడు ప్రతిదాన్ని. అంటే నాకు అర్థమవుతుంది, అంటే మీరు లైబ్రరీలో ఉన్నారన్నారు, ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీనే కూర్చున్నారు, ఎన్ని గంటలు చదివేటోళ్ళనా? అలా అని కాదు, చాలాసార్లు క్లాక్ గుండ్రంగా తిరిగిన సందర్భాలు ఉంటాయి, డేట్ క్యాలెండర్స్ మారిన సందర్భాలు కూడా ఉంటాయి.